సరిగ్గా 1 ఇయర్ క్రితం వన్ ప్లస్ నాడ్ లాంచ్ సమయంలో వన్ ప్లస్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు, విపరీతమైన హైప్ని క్రియేట్ చేశారు. చివరికి లాంచ్ అయిన తర్వాత ఆ హైప్ని వన్ ప్లస్ నాడ్ అయితే రీచ్ కాలేకపోయింది. అండ్ అంతేకాకుండా చాలా కంప్లైంట్స్ అయితే రీసెంట్గా వన్ ప్లస్ నాడ్ యూజర్ నుంచి అయితే మనం వింటూనే ఉన్నాం. సో సాఫ్ట్వేర్లో చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి. సో అదైతే జరిగిపోయిన కథ. సో ఈసారి మళ్ళీ వన్ ప్లస్ నాడ్ 2ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇదే మంత్ లాంచ్ చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశారు. అండ్ అమెజాన్ ద్వారా మనకి లాంచ్ డేట్ కూడా లీక్ అయింది. సో ఈ మంత్ 22న వన్ ప్లస్ నాడ్ 2ని అయితే లాంచ్ చేయబోతుంది. సో స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ లీక్ అయ్యాయి. లీక్ అయిన స్పెక్స్ చూస్తే 6.43 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సేమ్ మనకి వన్ ప్లస్ నాడ్లో కూడా సిమిలర్ డిస్ప్లేనే మనం చూసాం. అండ్ HDR10 సపోర్టెడ్ డిస్ప్లేనే. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 AI ప్రాసెసర్ అయితే వీళ్ళు వాడబోతున్నారు. సేమ్ X7 మ్యాక్స్లో ఏదైతే చూసామో సేమ్ అదే ప్రాసెసర్, బట్ సో కస్టమైజ్ చేసి కొంచెం AI కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఒక కొత్త ప్రాసెసర్తో తీసుకొచ్చామని చెప్పుకోవడానికే ఈ డైమెన్సిటీ 1200 AI అని అయితే తగిలించారు. సో అంతకుమించి ప్రాక్టికల్ యూసేజ్లో మనకైతే డిఫరెన్సే తెలియదు. సో ప్రాసెసర్ విషయంలో వన్ ప్లస్ నాడ్లో స్నాప్డ్రాగన్ 765G కంపేర్ చేస్తే ఈ నాడ్ 2 సో డైమెన్సిటీ 1200 AI ప్రాసెసర్ డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ డిజైన్ పరంగా సేమ్ మనకి వన్ ప్లస్ 9 సిరీస్ డిజైన్ పోలి ఉంటుంది. మెయిన్గా 9ని రిసెంబుల్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా, సో 50MP సెన్సార్తో వస్తుంది. 90% ఇది సోనీ సెన్సారే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 8MP సో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మరొక యూజ్లెస్ 2 MP సెన్సార్. సో వీళ్ళు 5 MP సెన్సార్ని వాడితే బాగుండేది. అండ్ ఫ్రంట్ ఈసారి వీళ్ళు 16 MP కెమెరా బదులు, వాళ్ళ ఆస్థాన 16MP సెన్సార్ బదులు 32 MP సెన్సార్ని మార్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి వీళ్ళు ఏం చేస్తారో. అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 4500mAh కెపాసిటీతో రావచ్చు. 30 లేదా 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో మనం ఈ వన్ ప్లస్ నాడ్ 2ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మరొక ముఖ్యమైన విషయం ఏదైతే వన్ ప్లస్ నాడ్లో మనం మిస్ అయ్యామో, 3.5mm హెడ్ ఫోన్ జాక్, ఈ వన్ ప్లస్ నాడ్ 2లో కూడా మిస్ అవ్వబోతున్నాం. సో అండ్ కాకపోతే అలర్ట్ స్లైడర్ని అయితే మొన్న CE ఫోన్లో తీసేశారు, బట్ ఈ నాడ్ 2లో అలర్ట్ స్లైడర్ని అయితే ఉంచుతున్నారు. సో కొంచెం ఎక్కువ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి. అండ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే సో వీళ్ళు నాడ్ CEనే 25,000లో తీసుకొచ్చారు, 6128. మరొక బేస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడను, ఎందుకంటే సో అది జస్ట్ స్ట్రాటజీ, మార్కెటింగ్ స్ట్రాటజీ, దాన్ని ఎలాగూ స్టాక్లోకి తీసుకురారు. సో బేస్ వేరియంట్ని వీళ్ళు 28,000లో లాంచ్ చేస్తారు వన్ ప్లస్ నాడ్ 2ని అనుకుంటున్నాను. సో లాంచ్ చేసిన అది స్టాక్లో సేల్కి అయితే రాదు. సో 30,000 వేరియంట్ని వీళ్ళు అయితే సేల్కి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో 30,000 ప్రైస్ రేంజ్లో వస్తే దీన్ని కొనొచ్చా అంటే, సో ఇన్ కేస్ కెమెరా ఏదైతే 50MP మెయిన్ సెన్సార్ ఉందో అది బాగా పర్ఫామ్ చేస్తే, ఆ ప్రైస్ రేంజ్లో ఉన్న IQ7 MI 11X కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తే ఈ నాడ్ 2ని వన్ ప్లస్ బ్రాండ్ వాల్యూతో అయితే సో పర్చేజ్ చేయొచ్చు. సో ఆక్సిజన్ OS మునపట్లా అయితే లేదు, ఎప్పుడైతే కార్లపై వదిలిపెట్టాడో. సో మరి రీజన్ ఏంటో తెలియదు, కానీ అప్పటి నుంచి అయితే వన్ ప్లస్ ఫోన్స్లో చాలా ఇష్యూస్ అయితే వస్తున్నాయి సాఫ్ట్వేర్లో. బట్ ఉన్న వాటిలో ఈ షామి, ఐకు, వీటన్నింటిలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అన్ని ప్రాబ్లమ్స్లో కొంచెం తక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నది వన్ ప్లస్. సో అలా అయితే కన్సిడర్ చేయొచ్చు కెమెరా బాగుంటే మాత్రమే, అదర్వైజ్ ఈ వన్ ప్లస్ నాడ్ 2లో సో వావ్ ఫ్యాక్టర్ అయితే ఏదీ లేదు. సో చూడాలి మరి వన్ ప్లస్ ఏం చేస్తుందో. సో కెమెరా కనుక వన్ ప్లస్ నాడ్ 2లో ఎక్సలెంట్గా ఉంటే 1R9R9 సేల్స్ అయితే పడిపోతాయి. సో దాన్ని వీళ్ళు సో ఎక్సలెంట్గా ఉండేలా చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో చూద్దాం వన్ ప్లస్ ఏం చేస్తుందో. సో కొనే వాళ్ళు అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే ప్రీవియస్లీ చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు హైప్లో పడి ఫస్ట్ సేల్లోనే. సో కొన్న వాళ్ళు నాడ్ యూజర్స్ అయితే తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు, రివ్యూలో నేనైతే చెప్పాను. సో హైప్కు తగినట్టు లేదని వన్ ప్లస్ నాడ్ రివ్యూ మీరు మిస్ అయితే ఒకసారి అయితే మన నాడ్ రివ్యూ చెక్ చేయండి. సో ఈసారి ఫస్ట్ సేల్లో సెకండ్ సేల్లోనే కొనకుండా సో కొంతకాలం అయితే వెయిట్ చేయండి, అప్పుడే మనకి సో యాక్చువల్ మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది అయితే అర్థమవుతుంది. ఫస్ట్ సేల్ సెకండ్ సేల్లో కొంటే అయితే సో మనకైతే ఏమీ తెలియదు. సో మన ఛానల్లో డెఫినెట్గా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా వస్తుంది. అండ్ MI 11X అండ్ IQ7తో కంపేర్ చేస్తే బెటర్గా ఉందా లేదా అనేది మనం అప్పుడైతే జడ్జ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ నాట్ 2కు సంబంధించిన లాంచ్ డేట్ అండ్ మనకు ఇప్పటి వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు
ఇప్పటివరకు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. సో రియల్మీ బర్డ్స్ ఎయిర్ 2 సో రెగ్యులర్గా ఫ్లిప్కార్ట్లో 3300 ఉంటుంది. మొన్న నేను కేవలం 1800K డీల్ని అయితే పోస్ట్ చేశాను. సో చాలామంది మన టెలిగ్రామ్ ఫాలోవర్స్ అయితే కొన్నారు. సో అలాంటి డీల్స్ కోసం మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మళ్ళీ కలుద్దాం.